Welcome to Current Affairs Program. I am Mahendra Reddy, Director of Kanishka IAS. So, maram ee roju anaga April 9, 2021na vivida dinapatrikalalo vachina mukhyamaina vartalni Current Affairs point of view lo manam chuddam. Alage prastutam deshamlo roju rojuku corona vyapti viparitanga jarugutunnadi anedi manam chustune unnam. Dantho patuga Andhra Pradesh lo పత్రికలలో చూసిన వార్తల ప్రకారం ఏప్రిల్ 13 అనగా ఈ ఉగాది రోజు క్యాలెండర్ అంటే ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదలయ్యే అవకాశం ఉంది. సో ప్రత్యక్ష పద్ధతిలో క్లాసులు హాజరయ్యే వారు ఓకే, లేదా ఈ కరోనా నిబంధనలు వగేరా వాటిని కనుక చూసుకుంటే పరోక్ష పద్ధతులు అంటే ఆన్లైన్ విధానంలో అంటే క్లాస్ రూమ్ విధానం కాకుండా వర్చువల్ విధానంలో హాజరవ్వాలనుకున్న వారికి కూడా ఒక అవకాశం కలదు. సో అదేంటంటే మన యాప్ కనిష్క ఐఏఎస్ యాప్ ద్వారా మీరు ఈ యొక్క క్లాసెస్ వినొచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు దేంట్లో గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అవి చూడవచ్చు. రైట్, సి మనం ఇప్పుడు మొదటగా టీజీబీ అని రాశారు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎస్బీఐకి అనుబంధంగా కొనసాగుతూ ఉంటుంది. సో వాస్తవంగా ఒకప్పుడు ఇది ఎస్బీహెచ్ లో భాగంగా ఉండే. సో పరివేక్షణ చాలా వరకు దీనిపైన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది ఉంటుంది ప్రస్తుతం, ఎందుకంటే ఎస్బీహెచ్ విలీనం అయిన తర్వాత ఈ సంవత్సరం అనగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంది. దాదాపు 301 కోట్ల రూపాయల యొక్క ఆదాయాన్ని పొందింది అన్నది మనం చూసాం. అంటే ఖాతాదారులకు రుణాలు ఇవ్వడం వల్ల దాని ద్వారా వాళ్ళు సేకరించిన వడ్డీ వగైరా కలిపి 301 కోట్ల ఈ సంవత్సరం ఉన్నాయని చెప్పాం. ఏపీకి రికార్డు రుణాలు అని ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కు. నాబార్డు వాళ్ళు తొలిసారిగా రికార్డు స్థాయిలో 32,844 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చామని నిన్న పేర్కొనడం జరిగింది. వీటిని దేనికోసం ఇచ్చారన్నది కనుక మనం చూస్తే ప్రధానంగా పోలవరంకి సాగునీటి పారుదల కింద 10,466 కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇవ్వాల్సిన దాంట్లో 9,897 కోట్లను అందించామని చెప్పారు. పౌర సరఫరాలను కనుక చూసుకుంటే 7,100 కోట్లు నారు నాడు నేడు అనే కార్యక్రమం మనం ఏదైతే పాఠశాలలో నిర్వహణ కోసం చేస్తున్నామో దానికి 2,685 కోట్ల రూపాయలు. ఆర్ఐడిఎఫ్ రూరల్ డెవలప్మెంట్కు సంబంధించింది అన్నది మనకు తెలుస్తుంది. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద విద్యా శాఖకు 1,335 కోట్లు అయితే, గ్రామీణ ప్రాంతంలో వైద్యానికి 356 కోట్లు, అంగన్వాడీలకు 102 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎన్ఐడిఏ కింద నిడా అనగా నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ కింద రూరల్ గ్రామీణ రోడ్ల కోసం 2,233 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 1,118 కోట్లు, ఎన్డిడిబి 31 కోట్లు అంటే నేషనల్ నాబార్డ్ డెవలప్మెంట్ డైరీ ప్రాజెక్ట్ బోర్డు కింద ఈ యొక్క 31 కోట్ల రూపాయలు అందించినట్టుగా చూస్తాం. అంటే ఇంత పెద్ద స్థాయిలో రుణాలను అభివృద్ధి కోసమే వెచ్చించినట్టుగా మనకు కనిపించింది. హన్ ఆడ్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు వినలేది, కనిపించలేదు. అట్లా అన్సంగ్ హీరోస్ అంటే ఇప్పటి వరకు చరిత్రలో అనేక మంది గొప్పవారు మనకు కనిపించలేదు, లేదా వారి ప్రాముఖ్యత కూడా ప్రపంచానికి తెలియలేదు. ఉదాహరణకు మనం అట్లా చూసుకుంటూ వస్తే భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ఎంతో మంది మహనీయులు పాల్గొన్నా కొందరిని మాత్రం మనం ఏవో కారణాల వల్ల కొన్నిసార్లు డాటా లేకపోవడం వల్ల మిస్ అయ్యాం. వారికి సంబంధించిన దాన్ని ఈ 75 సంవత్సరాల మనం స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకోబోతున్నాము 2022లో. దానికి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆజాదీ స్వర్ణోత్సవ మహోత్సవం ఏదైతే పెట్టిందో దానికైన గాను ఒక సినిమా డాక్యుమెంటరీ తీయడం జరిగింది. ఆ డాక్యుమెంటరీకి పేరు ఏమని పెట్టంటే అన్హార్డ్ అనే డాక్యుమెంటరీ యొక్క నిర్మాత లావు రాధిక, దర్శకుడు ఆదిత్య గారు నిన్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారిని కలిశారు. ఆ సందర్భంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం అని, భారత స్వాతంత్ర పోరాట ఘట్టంలో చరిత్రకు ప్రపంచానికి తెలియని కొన్నింటిని క్రోడీకరించి వీళ్ళు ఓ డాక్యుమెంటరీ తీయడం, అదేవిధంగా హైదరాబాద్ లో స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన అంశాలు కూడా ఇందులో చేర్చడం ముఖ్య గమనికగా అని చెప్తూ ఆయన వీరిని అభినందించడం అనేది జరిగింది. నెక్స్ట్ 2 గిన్నీస్ రికార్డులు అనేది రాశారు. ఏంటి 2 గిన్నీస్ రికార్డులు అన్నది కనుక మీరు చూస్తే, భారత సైన్యంలో పనిచేస్తున్న
మహు గారు ఈయన అక్టోబర్ 10వ తారీఖున మనాలి వద్ద ప్రయాణాన్ని మొదలుపెట్టి సారీ లే నుంచి జమ్మూ కాశ్మీర్లోని లే నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టి మనాలి దాకా చేరుకున్నాడు దీనికి 472 కిలోమీటర్ల దూరం కలదు దీన్ని సైకిల్ ద్వారా 35 గంటల 25 నిమిషాలలో చేరుకున్నాడు దాని అనంతరం స్వర్ణ చతుర్భుజిగా పేరు గాంచిన ఏది నాలుగు మెట్రో పట్టణాలను కలుపుతూ ఉంది ఢిల్లీ బాంబే చెన్నై కలకత్తా టు ఢిల్లీ మొత్తం దీని యొక్క విస్తీర్ణం చూస్తే 5942 కిలోమీటర్లు గలదు ఈ 5942 కిలోమీటర్ల దూరాన్ని ఈర సైకిల్ ద్వారా 14 రోజుల 23 గంటల 52 నిమిషాలలో పూర్తి చేసి రెండు గిన్నిస్ రికార్డులను స్థాపించి తన పేరును గిన్నిస్ బుక్ లో నమోదు చేసుకున్నాడు అన్న చూసాం సో దీని నేను ఎకానమీలో పార్ట్ లో భాగంగా చెప్తాను అందుకే మరొకసారి రాశాను ఇంట్లోనే ఆక్సిజన్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా నేషనల్ ఇష్యూగా మీరు చూడండి ఇంట్లోనే ఆక్సిజన్ ఏంటంటే ఇటీవల కాలంలో ఆక్సిజన్ యొక్క అవసరం బాగా పెరిగింది కొందరికేమో శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో అవసరం ఏర్పడితే మరికొందరికి కరోనా వల్ల కూడా ఏర్పడింది పైగా పట్టణ ప్రాంతాలలో సులభంగా శ్వాసకోశ వ్యాధులు ఈ కాలంలో వస్తూనే ఉన్నాయి కారణం పొల్యూషన్ అంటే ఆ గాలిలో వాయు కాలుష్యం అని మనం ఏదో చెప్తున్నామో దానికి విరుగుడుగాను సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ లో ఉన్న రీసెర్చ్ సెంటర్ లో చెందిన పరిశోధకులు ప్రెషర్ స్వింగ్ అడ్సర్పేషన్ స్పెషల్ స్ప్రింగ్ అడ్స్పరేషన్ విధానం ద్వారా జియోలైట్ కడ్డీలను ఉపయోగించి నిర్దిష్ట పీడనం వద్ద గాలిలో ఉన్న నైట్రోజన్ తొలగిస్తే తద్వారా ఓటు స్థాయి పెరుగుతుంది ఈ దీన్ని ఆక్సిజన్ మాస్క్ ఆక్సిజన్ మాస్క్ నీసల్ క్యాసులా ద్వారా నేరుగా వ్యక్తికి గాలిని కనుక అందించగలిగితే ఆయనకు ఆక్సిజన్ సరిపోయినంత అందుతూ ఉంటుంది దీనికోసమై తయారు చేయబోతున్న పరికరానికి 35,000 రూపాయల దాకా వెచ్చించవచ్చని దాని తయారీ కోసం హైదరాబాద్ లో ఉన్న జన్ మెడికల్ టెక్నాలజీ అనే సంస్థకు ఇచ్చారు హక్కులను కూడా తయారీకి అని చెప్పేసి మనం చూసాం యుఎస్ క్లైమేట్ అని రాశారు యుఎస్ క్లైమేట్ ఏంటంటే 2017లో యునైటెడ్ నేషన్స్ ఫ్లోరోకార్బన్ ఏదైతే ఒప్పందం ఉందో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన పర్యావరణ ఒప్పందాన్ని దాంట్లో కొనసాగలేము దీనికి మేము ఎక్కువగా డబ్బులు వెచ్చిస్తున్నామని చెప్పి అమెరికాకు చెందిన మాజీ అధ్యక్షుడు గతంలో అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ గారు వైదొలిగితే ఆ తప్పును సరిదిద్దుతూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ గారు మళ్లీ మేము దీన్ని పాటిస్తామని దానికోసమై $3 బిలియన్ అను వెచ్చిస్తామని అదే విధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా కొనసాగిస్తామని దీని ద్వారా పర్యావరణ పరిరక్షణ చట్టంలోకి మళ్లీ వస్తామని చెప్పేసి చెప్పడం అనేది విశేషంగా కనిపించింది ఇదే దాంట్లో మరొకటి ఏంటంటే మరొక సందర్భంలో పాలస్తీనా యొక్క అభివృద్ధి కోసం అమెరికా $235 మిలియన్ అందించడానికి ముందుకొచ్చింది ఆల్రెడీ $15 మిలియన్ మార్చిలోనే కరోనా సందర్భంగా పాలస్తీనకు అందిస్తే ఇప్పుడు $75 మిలియన్ ఎకనామిక్ అసిస్టెంట్ పేరిట అంటే ఆర్థిక సహకారంతో వెస్ట్ బ్యాంక్ మరియు గాజాల ప్రాంతాల అభివృద్ధి కోసం $10 మిలియన్ పీస్ బిల్డింగ్ యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అందిస్తారు మరొక $150 మిలియన్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ టు ది యుఎన్ రిలీఫ్ వర్క్ అని చెప్పాం సో ఇందులో భాగంగా 5 లక్షల పాలస్తీనా బాలాబాలికలకు నాణ్యమైన విద్యను అందించడం కూడా ఉంటుంది ఇందులో అని చెప్పేసి చెప్పడం జరిగింది సో పాలస్తీనా యొక్క అభివృద్ధి కోసం గతంలో తీసుకున్న చర్యలన్నింటినీ వెనక్కి వెళ్ళి ట్రంప్ మళ్ళీ ఇప్పుడు జో బైడెన్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ముందుకు తీసుకొని వస్తున్నట్టుగా మనకు కనిపించింది యూకే హాంకాంగ్ అనేది రాశారు హాంకాంగ్ అనేది ఒకప్పుడు వలస రాజ్యం ఎవరికి ఈ బ్రిటన్ లేదా యునైటెడ్ కింగ్డమ్కి సో తర్వాత వీళ్ళు డెవలప్ చేసిన తర్వాత మనం దీన్ని చైనాకి ఇవ్వడం జరిగింది హాంకాంగ్ అయితే చైనా దాన్ని తీసుకునే సమయంలో మారిపోయినప్పుడు మాత్రం హాంకాంగ్ విశేష అధికారాలతో ఉంటుంది అన్నట్టుగా చెప్పి చివరికి నాడు హాంకాంగ్ రాజకీయ హక్కులన్నీ కూడా వాళ్ళు అరించి వేస్తున్న సందర్భంలో హాంకాంగ్ నుంచి ఎవరైనా యునైటెడ్ కింగ్డమ్ కనుక వస్తే వారు ఎవరై ఉండాలి ఖచ్చితంగా గ్రేట్ బ్రిటన్ యొక్క ఓవర్సీస్ పాస్పోర్ట్ కలిగి ఉన్న వాళ్ళకు వస్తే కనుక వారి యొక్క అభివృద్ధి కోసం ఈనాడు 43
మిలియన్ పౌండ్లని అంటే దాదాపుగా 59 మిలియన్ డాలర్లని వాళ్ళ కోసం ప్రత్యేక నిధిగా కేటాయించి అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లుగా ఈ రోజు యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పింది. తర్వాత కోవాక్సిన్, కోవాక్సిన్ ఏంటి అనేది మనం చూస్తే కరోనా వచ్చిన తర్వాత దాని నియంత్రణ కోసం పరిశోధనలు చేసి విజయవంతం అయిన ఒక వ్యాక్సిన్ కోవాక్సిన్. దీన్ని తయారు చేస్తున్న వాళ్ళు భారత్ బయోటెక్. ఈనాడు భారతదేశంలో కనుక చూస్తే చాలా వరకు వైద్య నిపుణులకు కోవిషీల్డ్ లేదా ఇతరులతో పోల్చినప్పుడు కొంతమేర కోవాక్సిన్ బాగా నమ్మకం కలిగించిందని చెప్తున్న దాంట్లో, ఇకపై డో అంటే దాని యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం భారత్ బయోటెక్ పరిశ్రమే కాదు ఇతర పరిశ్రమలకు కూడా సహాయాన్ని తీసుకొని ఉత్పత్తిని వేగవంతం చేయాలని కోవాక్సిన్ నిర్ణయించిందన్న. ఇదే సందర్భంగా మరొకటి ఏంటంటే మెక్సికో దేశం కూడా కోవాక్సిన్ యొక్క వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి ఒప్పందం సిద్ధపడింది అన్నది కూడా మనం చూసాం. టెస్లా అనేది ఒక కారు, దీని అంతరిక్ష ప్రయాణాలను మొదలుపెట్టిన ఎలాన్ మస్క్ సంస్థ తయారు చేయబోతుంది. ఈ ఎలాన్ మస్క్ సంస్థ తయారు చేస్తున్న టెస్లా కారు యొక్క గొప్పతనం ఏంటంటే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్, ఒక రకంగా అన్ని రకాల హంగులు కలిగి ఉన్న ఎలక్ట్రిక్ కార్ అని మనం చెప్పొచ్చు. అలా ఎలక్ట్రిక్ కార్ ఏదైతే టెస్లా ఉందో దీన్ని భారతదేశంలో విడుదల చేయబోతున్న దానికి ఢిల్లీ, బాంబే, బెంగళూరులలో ఈ యొక్క షోరూమ్లు ఓపెన్ చేయబోతున్నాం లేదా విక్రయశాలలు ఓపెన్ చేయబోతున్నట్టుగా ప్రారంభిస్తున్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ కరోనా అప్పులు, సారీ దానికంటే ముందు గప్ షప్. భారతదేశంలో మరొక అంకుర సంస్థ, దీని గొప్పతనం ఏమిటి అని అంటే యూనికార్న్గా గుర్తించబడింది. ఏ సంస్థను యూనికార్న్గా గుర్తిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అంటే 100 కోట్ల డాలర్ల జాబితాలో చేరైన కంపెనీలని, అందులో అంకుర సంస్థలు మాత్రమే యూనికార్న్గా గుర్తిస్తున్నాం. ఇప్పుడు టైగర్ గ్లోబల్ సంస్థ నుంచి వీళ్ళు 10 కోట్ల డాలర్లను తీసుకోవడం వల్ల సమీకరించడం చేత యూనికార్న్గా దీని ఈ సంస్థ గుర్తించబడింది అని చెప్పాం. ఇది ఈ సంవత్సరం 2021లో యూనికార్న్గా గుర్తించబడిన సంస్థలలో ప్రపంచవ్యాప్తంగా ఇది 10వది అయితే, భారతదేశం నుంచి ఈ సంవత్సరంలోనే దీంతో కలిపి 6, అంటే భారతదేశంలో ప్రారంభమైన చిన్న అంకుర సంస్థలు ఎంతో మందికి ఉద్యోగ కల్పన చేయబోతున్నాయనడానికి నిదర్శనం. ఒకప్పుడు చిన్న కార్ల షెడ్లో ప్రారంభమైన గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ మొదలైనవన్నీ ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చెందాయో ఇది కూడా అలాంటిది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, రైట్? సో దీ యొక్క సంస్థ స్థాపకుడు మరియు సీఈఓ ఎవరు అంటే బిరుడా సేత్. ఈయన 2004లో స్థాపించాడు. ప్రస్తుతం దీని కార్యాలయాలు ముంబై మరియు యుఎస్ఏలో గలవు. ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, ఈ వారంలోనే 6 అంకుర సంస్థలుగా, ఆ యూనికార్న్ సంస్థలుగా గుర్తించబడ్డాయి. అందులో ఉన్నది ఏంటంటే 1 గ్రో కంపెనీ, 2 షేర్ చాట్, 3 ఫార్మా ఈజీ, 4 మీసో, 5 క్రెడిట్, 6వది మాత్రం ఈ యొక్క ఏమన్నా గాప్ షాప్ అనే కంపెనీ అన్నది మనం చూసాం. తర్వాత కరోనా అండ్ అప్పులు. సో నిన్న వేసిన అంచనాల ప్రకారం కనుక చూస్తే భారతదేశం తన జీడిపిలో 70% అప్పుల నుండి 90%కి పెరిగింది. కరోనా కారణంగా అప్పులు పెరిగాయి భారతదేశానికి మరియు ప్రజలకు కూడా రెండింటికి. సో క్రమంగా ఈ అప్పులు తగ్గే అవకాశం అయితే ఉంది, కానీ ప్రపంచవ్యాప్తంగా అప్పులతో పోల్చినప్పుడు భారతదేశం యొక్క అప్పులు చాలా తక్కువ అనేది మనకు కనిపించింది. ఎందుకు అని అంటే ప్రపంచంలో 2020లో ప్రపంచవ్యాప్తంగా 97% రుణాలు పెరిగితే 2021లో 99% పెరగొచ్చు అన్నారు. కారణం ఏమిటి అంటే మళ్ళీ లాక్డౌన్లు, ఉపాధి లేకపోవడం, వాళ్ళ యొక్క జీవనం కోసం అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేని స్థితికి వెళ్ళిపోయారు. సో మరొకటి ఒలింపిక్. యాక్చువల్గా ఇప్పటికే ఒలింపిక్ జరగవలసి ఉండే, కానీ ఈ సంవత్సరం కరోనా కారణంగా అది వాయిదా పడింది అన్నది మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు తిరిగి ప్రారంభం అవుతుంది, టోక్యోలో నిర్వహించవచ్చు. దానికి భారత సెయిలర్లు ఎంపిక అయ్యారు. ప్రత్యేకించి మొట్టమొదటిసారిగా ఒక భారత మహిళా సెయిలర్, ఈమె నేత్రా కుమరన్ అని పిలువబడే లేడీ సెయిలర్గా గుర్తింపు పొందింది అనేది మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ద కరెంట్ అఫేర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ సేమ్ టైం.